కిమ్మాంకి భారతదేశంలో ఉండే అయోధ్యకి సంబంధం ఏమిటి? ఒకప్పుడు నార్త్ కొరియా సౌత్ కొరియా రెండు కలిపి కొరియా అనే దేశంగా ఉండేది. నేను అన్ని మంచిగా చెప్తారా? ఇప్పటికీ రెండు దేశాల్లో కిమ్ వంశానికి చెందిన తాత ముత్తాతల ప్రజలు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. క్రీస్తు శకం 48లో అయోధ్యలోని మిశ్రా కుటుంబానికి చెందిన సూరి రత్న అనే ఒక యువరానికి ట్రావెలింగ్ దేఖ్నా జరూరీ హై క్యా చేయడం అంటే చాలా ఇష్టం. ఆమె పడవ ద్వారా వేరే దేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. పడవ ప్రయాణం బాగా జరగాలని అప్పటి నమ్మకాల ప్రకారం ఓ రెండు చేపలు ముద్దాడుతున్నటువంటి ఒక రాయిని తన పడవలో పెట్టుకుని సముద్ర మార్గం ద్వారా కొరియా అనే దేశానికి చేరుకుంటుంది. ఆ యువరాని తన పేరును పలకడం చేతగానే అక్కడ ప్రజలు ఆమెకు హోవాంగ్ ఓక్ అని చెప్పేసి పేరు పెడతారు. ఆ దేశంలో కారా అనే వంశానికి చెందిన తొలి రాజైన కిమ్ ని వివాహం చేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఆ రాయి మీద పరిశోధన చేసినటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు సూర్య రత్న అలియాస్ హోవాంగ్ ఓక్ అనేటువంటి యువరాని భారతదేశానికి చెందిన యువరాని అని అయోధ్యలోని ఒక ప్రాంతం నుండి వచ్చిందని కిమ్ హే అనేటువంటి ఒక ఆర్కియాలజిస్ట్ ప్రూవ్ చేశారు. అందుకే మనోళ్ళు నార్త్ కొరియా కిమ్ కి మన దేశానికి బంధుత్వం చుట్టి ముద్దుగా కిమ్ ని కిమ్ మామ అని చెప్పేసి పిలుస్తుంటారు. నేను అన్ని మంచిగా చెప్తారా? కానీ ఎవడినాడు?